ఓం శిరస్తు శుభమస్తు. నాకు అత్యంత ప్రీతమైనటువంటి మీ అందరికీ శుభోదరకమైనటువంటి భవిష్యత్తు శివానుగ్రహం కలిగినటువంటి పరమేశ్వర అనుగ్రహంతో మీకు శుభం కలగాలని అభినందిస్తూ కోరుకుంటూ రెండు మాటలు. జన్మదినం పేరుతో ఇప్పుడు జరిగినటువంటి గురు పూజ రెండు మాటలు దాని గురించి చెప్పుకోవాలి. మనం చాలామందికి సందేహం కలుగుతూ ఉంటుంది. మీరు భగవంతుని ఎలా ఆరాధిస్తారు, గురు పూజ ఎందుకు చేస్తున్నారు? భగవంతుని ఆరాధిస్తే అన్నీ కలుగుతాయని అంతకన్నా గొప్ప శిష్యులు లేదని మీరే చెప్తారు కదా. గురు పూజ యొక్క ప్రాధాన్యత ఎట్టిది, ఎందుకు దానిని మనం అనుష్ఠించగలం? అయ్యా మాది ఈశ్వరుని ఆరాధించే మతం అని చెప్పింది సరిపోదు. ఈశ్వరుని ఆరాధించాల్సిన మార్గం ఎవరు చెప్పారు? వేదం చెప్పింది. వేదం ఎవరు చెప్పారు? మనకి మహర్షులు ఇచ్చారు. ఆ మహర్షులు ఎవరు? మన గురువులే కదా. కాబట్టి సమస్త ధర్మములకు మూలగంధమైనటువంటి వేదములను మనకు ప్రసాదించినటువంటి మన తల్లులు తండ్రులు ఈశ్వరు ఈ భూమి మీద నడిచి మనుషులలో జీవించి మనుషులతో సమాన అష్టగృహములను అనుభవించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు చూపించిన మార్గం రెండు విధాలుగా అనుసరించాలి. వారు చూపించిన మార్గం ఎలా వెళ్ళమన్నారో అట్లా వెళ్ళాలి, వారితోనూ ఉండాలి. ఈ రెండు సమానమైన ప్రాముఖ్యత మన దేశంలో మన సంస్కృతిలో ఉంటాయి. గురువు చూపించిన మార్గము గురువు రెండు కూడా సమాన ప్రతిపత్తి కలిగిన వేటాన్ని ఇది ప్రధానమైనది అప్రధానమని చెప్పడానికి వీలు లేదు. సమస్త వేదములు సృష్టిలు సమస్త రహస్యములు మనకి చెప్పినవి. వేదం అంటే వేదైతే వేద మనం తెలియజెప్పేటటువంటిది. మనకి తెలియని విషయములు చాలా ఉన్నాయి. మనసుతో బుద్ధితో ఇంద్రియములతో ప్రపంచాన్ని అన్వేషించడం మొదలు పెడితే సమస్తము మనకేమి మనకు అర్థం లేదు. చాలా కొద్ది బుద్ధి చేత తానంతా తానే మనిషి మాత్రుడుగా ఏదైతే తెలుసుకోవడానికి సాధ్యం కాదో అది తెలియచెప్పడం కోసం వేదం పుట్టింది. వేదం పుట్టిందంటే వేదం ఎక్కడ పుట్టింది? చెట్టును కాసిందా? ఆకాశం నుంచి వెంట పడిందా? భూమిలోంచి పుట్టి మొలిచిందా? ఏమి లేదు. తపస్సులు చేసి లోకక్షేమం కోసం తపస్సులు చేసేటువంటి మహాయోగులు మహర్షులు వాళ్ళకి దర్శనం వచ్చి వాళ్ళ ముఖత మన వద్దకు వచ్చింది. కాబట్టి ఆ మహర్షులు వారు ఇచ్చినటువంటి వేదము రెండు కూడా సమాన ప్రతిపత్తి కలిగి ఉన్నాయి. వారు లేకపోతే వేదం లేదు. కాబట్టి ఎవరు లేకపోతే మార్గమే లేదు, ఎవరు లేకపోతే మతమే లేదు, ఎవరు లేకపోతే మన యోగక్షేమం లేదు, బోధ కలగదు. అటువారిని ప్రధానంగా ఆరాధించుకోవడం మన సాంప్రదాయంగా వచ్చింది. వేదం పుట్టిన తర్వాత ఈశ్వరుడు అనేటటువంటి దానికి వస్తువు అందరూ కూడా అనుసరణమైన యోగ్యమైనటువంటి అందరూ అనుష్ఠించే యోగ్యమైనటువంటి ఒకనగా వస్తువు మనకి లభించింది. వేదం పుట్టిన తర్వాత ఇప్పుడు లభించింది. కానీ ఆ తర్వాత కూడా ఎవరెవరు ఈ సృష్టిలో వచ్చారంటే దేవతలతో పాటు రాక్షసులు కూడా వచ్చారు. ఈ దేవతలు ఈ రాక్షసులు కూడా ప్రజాపతులని బ్రహ్మ మానసుడైనటువంటి వారి దగ్గర నుంచి వచ్చినటువంటి మహర్షులు ఎవరైతే ఉన్నారో వారి సంతానంగా వచ్చారు. వేదము ఆ మహర్షుల నుండి వచ్చింది. రాక్షసులు వారి ముఖంలోంచి పుట్టారు, దేవతలు వారి ముఖంలోంచి పుట్టారు. ఈ జగత్తులో ఉండేటువంటి జీవకోటి అంతా కూడా వారి నుంచే వచ్చింది. కాబట్టి బ్రహ్మదేవునికి సృష్టికి ప్రారంభం చేసినప్పుడు అతని సహాయకారిగా సృష్టిని వ్యాపించ చేసినటువంటి వ్యాపింపజేసి
సృష్టిని వ్యాపింపజేసి ప్రకృతిని శాసించి ప్రకృతిని పోషించి జీవకోటిని సృష్టించి అనేక చరాపరమైన జగత్తంతా కూడా జీవులతో నింపినటువంటి ఆ మహర్షులు మన తల్లులు తండ్రులు వాళ్ళు మనకి కారణం. కాబట్టి ఆ ఎవరైతే ఉన్నారో వారిని స్మరించడం మనకి సాంప్రదాయం. వారు పరోక్షంగా ఉన్నారు, ప్రత్యక్షంగా ఉన్నారు, అంతరంగంలో ప్రత్యక్షము, అంతరంగంలో ధ్యానించిన వారికి పరోక్షము. మనం వారిని చూసినా చూడకపోయినా వారు మనల్ని చూస్తూ ఉంటారు. మనం అనుష్ఠించే సమస్త మార్గములు కూడా వారి చూపించే దృష్టి ఆ మార్గంలోనే నడుస్తున్నాయి. కానీ స్వతంత్రంగా మనం ఏదో ఒకటి కొత్త విషయం కనుక్కుని మనం ఈనాడు మన మతాలను స్థాపించామని ఎప్పుడు అనుకోకూడదు. అయితే మతాలనే పేరుకి ఇప్పుడు లేదు, హిందీ భాషలో ధర్మమును వాడుతున్నారు. మతానికి మతమనే పేరు వాళ్ళకి తెలియకపోవడం చేస్తే నేను చేస్తున్నాను ధర్మం అనే పేరు పెట్టారు. మన దక్షిణ దేశంలో ధర్మం అనే శబ్దానికి ఏది నిత్యమో ఏది సత్యమో అన్ని రంగములలో అన్ని పరిస్థితులలో ప్రతి వారికి కూడా ఏది యోగ్యమైన నడవడిక భావన కలుగుతుందో దాని పేరు ధర్మం అని మనం గ్రహిస్తున్నాం. ధర్మం అంటే ఆయా కాలములలో జీవునికి శ్రేయస్కరమైనది ఏదో, ఏది ఆలోచన చేయాలి, ఎట్టి క్రియ చేయాలి, ఏది ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏది ఎలా అర్థం బాగా చేసుకుంటే దానివల్ల మనిషికి సుఖము శ్రేయస్సు అభ్యుదయం కలుగుతాయో దాని పేరు ధర్మం అని పేరు. ఒక మాటలు చెప్పాలంటే సముచితమైనటువంటిది అది ఒకనొక వస్తువు ఒక శిలవలే ఎప్పుడూ ఒకే రూపంలో ఉండి దాని మార్పు లేనటువంటి వస్తువు కాదు. ధర్మం యొక్క ఉద్దేశం మాత్రమే మార్పు లేకుండా ఉంది, కానీ ధర్మం యొక్క స్వరూపం మాత్రం మారుతూనే ఉంది. ధర్మం యొక్క పరిణామం అయినటువంటి ఒక శుభఫలం ఏదైతే ఉన్నదో అది మాత్రమే శాశ్వతంగా నిత్యంగా ఉంది, కానీ దాని ఉద్దేశమే శాశ్వతము నిత్యంగా ఉంది, కానీ దాని బాహ్య స్వరూపము ఒకలాగా లేదు, మారుతుంది. ఆ ధర్మాన్ని తెలుసుకోమని చెప్పినటువంటి మహర్షులు వారి ముఖతా వచ్చినటువంటి వేద విద్యను ప్రపంచంలో విస్తరింపజేయగా అప్పుడు మొదటిలో ఏం జరిగిందంటే వారి బోధ వెనుక వారు ఇచ్చిన వేదమును మాత్రం స్వీకరించిన వారు కొందరు ఉన్నారు. ఒకప్పుడు వారి మాట, వారి సలహా, వారు చెప్పిన ధర్మము వారిని అనుసరించడం అనేటటువంటిది లేక వారి ముఖతా ఉద్గ్రహించినటువంటివి ఉపగృహితము లేని వేదమును మార్గాన్ని తీసుకుని విజ్ఞాన చేశారు, తపస్సులు చేశారు, వారిని వినలేదు, వారి మాట వినలేదు. అటువంటి వారి పేరు రాక్షసు. వేదాన్ని అనుసరించారు, యజ్ఞం చేశారు, తపస్సులు చేశారు, సృష్టిలో సమస్త శక్తులని వసపడుతూ ఉన్నారు. వారు ఇచ్చిన మార్గాన్ని స్వీకరించడానికి కారణం, కానీ వారిని స్వీకరించలేదు. ఇప్పుడు ఎవరికి ప్రాధాన్యత వచ్చింది దీన్ని బట్టి? వారిక వారు చూపించిన మతానిక ప్రధానమైనటువంటిది ఫండమెంటల్ క్వశ్చన్. తపస్సులు చేసి ఏం చేశారు? లోకానికి అపకారం చేశారు, తాము నాశనమైనారు, లోకగంటుడైనారు, లోక భయంకరుడైనారు. వారు చూపించిన మార్గంలో సర్వత్రా వ్యాపించినటువంటి ఈశ్వరుడు ఒక మహాచైతన్యాన్ని తమ వదిలి చేసుకుంటాం అనుకుని తామే లోకపాలకులు కావాలని ఒక గడియ చేసి లోకాన్ని పరిపాలించారు, బాధించారు, నాశనం చేసి వాళ్ళు నాశనమైన. దీన్ని బట్టి ప్రధానంగా మనకి తెలుస్తున్నది ఏంటంటే ఎవరు ముఖ్యమయ్యా, వేరే ముఖ్యమో వేరే మార్గం ముఖ్యమో అంటే వేరే మీకు ఎవరు ఇచ్చారో వారి మాట కూడా వినండి కొంచెం. వారు ఎలాగ నడవమన్నారో అలాగే నడవండి. వారు ఇచ్చిన వస్తువుని ఏ విధంగా వాడుకోమని వారు చెప్తారో అలాగే వాడుకోవద్దు. వస్తువు సిద్ధంగా ఉంది కాబట్టి మీరు స్వతంత్రించవద్దు. ఈ కారణం చేత ఒకనాడు వేదం పుట్టిన తర్వాత మహర్షులు ఇచ్చినట్టు వేదం పుట్టిన తర్వాత వేదం వ్యాఖ్యించిన తర్వాతనే రాక్షసులు పుట్టారు.
పూర్వదేవతలనే దేవతలకు ఇంత ముందు వివరంగా పుట్టారు. అందుకని మహర్షులు మనకి ఏం చేశారంటే వేదం ఇచ్చి ఊరుకోక ధర్మం అనేది రూపించారు. ఆ ధర్మం యొక్క స్వరూపం రెండు మాటలు చెప్పడానికి కానీ, ఒక భాషలో రెండు విషయాలు చెప్పడానికి కానీ, నిరంతరమైన ఒక రెండు మాటలు నిర్వచనం చేయడానికి కానీ సాధ్యం కాదు. కాబట్టి ధర్మాన్ని అందరికీ అవగాహన కావాలనే ఉద్దేశంతో పురాణములు, స్మృతులు విపరీతంగా పుట్టాయి. ఉద్దేశించారు ఒక స్మృతి కాదు, వ్యాధ్యవర్గాలు, మన్మోహన్, వశిష్ట, దినగదిని మొదలైన మహర్షులు అందరూ కూడా స్మృతిని ఇవ్వకుండా ఎవరు పోలేదు. అన్ని స్మృతులు మనకి లేదు, మీరు లభ్యం కావటం లేదు. కానీ పురాణ కాలంలో ఇన్ని స్మృతులకి వ్యాప్తి ఉండనే ఉంటుంది. ప్రతి స్మృతిని అనుసరించిన వారు అందరూ కూడా మళ్ళీ ఒక వేద మతంలోనే ఉన్నారు. ఎంతమంది మహర్షులు నేను స్మృతులు చెప్పినప్పటికీ కూడా ఈ స్మృతులన్నీ కూడా ఒక వేదాన్ని ఉపయోగిస్తూనే మార్గాన్ని చెప్పాయి. మళ్ళీ వేదం బహుళంగా ఉంది, అది ఒకటి కాదు రెండు కాదు, బాహుళ బహుళం అది. అనంత వేద అనంతం, సృష్టి ఎంత ఉందో అంత వేద ఉంది, ఎంత ఇది పూర్వం ఉండిందో అంతా మళ్ళీ పుట్టింది. ఎంత మళ్ళీ భగవంతుడు తన లోపలికి విలీనం చేసుకున్నాడో మళ్ళీ అంత ఆయన ముఖం నుంచి ఉద్యోగిస్తూనే ఉంది. ఆయన యొక్క నిశ్చయమని దానికి పేరు పెట్టారు. గాలి లోపలికి తీసుకుంటాము, మళ్ళీ దాన్ని వదులుతూ ఉంటాం. ఈ విధంగా పరమేశ్వరుడు సృష్టికర్త, సృష్టికర్తలకి లోకపోవకులకి కర్తైన మనకు మార్గదర్శి ఏదైతే ఉన్నదో అది నిశ్వసించినటువంటి లోకానికి గురించిన రహస్య సత్యములన్నీ ఏవైతే ఉన్నాయో దాని పేరు అది తెలిస్తే సరిపోయిందా? దీన్ని మనం ఏ ప్రకారంగా అనుసరించాలి? ఇదిగో ఇక్కడ స్మృతి అంటే గుర్తు చేసేటటువంటి, ధర్మాన్ని జ్ఞాపకం చేసేటటువంటి మార్గాన్ని మనకి స్మృతి రూపంలో తీసుకొచ్చేటటువంటి మార్గాన్ని గ్రహించారు. సన్మార్గాన్ని అనుసరించిన నాడే వేదం చదువుకున్నప్పటికీ, తపస్సులు చూసినా, యోగం చేసినప్పటికీ వాడు జన్మ సార్థకం చేసుకుని ఇంటి లోకగంటలు కాకుండా పరోపకారం చేసి తనకు తాను ఉపకారం చేసుకుంటాడు. ఇది లేని నాడు చుక్కని లేని నావంలో మంచి పవర్ఫుల్ ఇంజిన్ పనుల్లో పెట్టి చుక్కాన్ని మర్చిపోతే ఎల్లవంతుందో, అది ఎగిపోతుందో, ఒరుగుతుందో, పర్వతాన్ని ఢీకుంటుందో, ఎక్కడికి పోతుందో మనకు తెలియదు. చుక్కని లేని నావంలో ఎంత శక్తివంతులైన రాక్షసులంతా ఆ విధంగా నశించారు. వాళ్ళకి ఉండేటువంటి జ్ఞానం అంతా కూడా భగవత్ సంకల్పం ఒక ఉండదు. మరి అంటే వాళ్ళు ఏ రీతి చేశారు? ఈశ్వరుడు వాళ్ళని సృష్టించడంగానే ఉండవచ్చు కదా. యథాపూర్వం అగ్రప్రయత్ అని చెప్పి పూర్వం ఒకనొక బ్రహ్మజీవుడు సృష్టించిన ఈ జంతుజాలం జీవకోటి అంతా కూడా, జీవాతుల దేవత అంతా కూడా, అనేక కోట్ల జీవరాశులు కొంతకాలం ఈ ప్రకృతిని అనుభవించి ప్రకృతికి భోక్తలై పురుషుడు నైపుణ్యంతో సాంఖ్యం చెబుతున్నది. ఆ జీవకోటి అంతా కొంతకాలం అనుభవించి కొంతవరకు కొంత దూరం కొంత మార్గం వెళ్ళి, కొందరు పరిణామ దశకు వెళ్ళి మోక్షాన్ని పొంది, కొందరు అపరిణామిగాను కొందరు విపరిణామిగాను ఉండి, కొందరు వక్ర మార్గాల్లో వెళ్ళి, కొందరు సరళ మార్గాల్లో వెళ్ళి, కొందరు అవతల ఒడ్డుకు వెళ్ళిపోయేటప్పటికీ ఆ కాలం, ఆ సృష్టి యొక్క కాలం జీవన ప్రమాణం పూర్తయిపోయింది. ఆ సృష్టిని మళ్ళీ ఉపసంహారం చేసుకున్నాం. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత వచ్చింది ఆ సృష్టి బయటపెట్టింది. ఆ సృష్టిలో యథాపూర్వం అక్కడ ఏ జీవరాశి, ఏ జీవుడు, ఏ స్థితిలో ఆనాడు ఉండినాడో అట్టి స్థితిలోనే వాడు మళ్ళీ పునః సృష్టి దొరకాడు. అప్పుడు పశు పశువులనే పుట్టినాడు, అప్పుడు దేవత దేవతగానే పుట్టాడు, అప్పుడు రాక్షసులు రాక్షసులుగానే పుట్టాడు. పరిణామాలు చంద్రంగా ఉండినటువంటి రాక్షసులు రాక్షసులు ఒక మాట పుట్టాడు. అది ఏమైనా అంటే ఈ భూమి మీద ఎన్నో రకాలైన విత్తనాలు ఉన్నాయి. వర్షం జరిగేటప్పటికీ ఒక విచిత్రమైనటువంటి వెయ్యి రకములైనటువంటి చిగుడు ఇంట్లోకి మొక్కలు మొలుస్తున్నాయి. లేకపోతే ఉత్త పూల చెట్టు ఉత్త ముళ్ళ చెట్టు ఉత్త కాయగా చెట్టు ఉత్త గడ్డి వెయ్యి పది రకాల గడ్డి ఇందులో వృక్షం మళ్ళీ ఉన్నది. వర్షం రాగానే ఒక మాత్రం మళ్ళీ వీధి రూపంలో ఉండేటువంటి ఈ జగత్తు అదేవిధంగా ఒక మాట
ఫలించి బయటకు వచ్చింది. ఈ విధంగా చేసినటువంటి జగత్తులో మళ్ళీ జీవులకు ఇదే ప్రయాణం ప్రారంభమైంది. ఈ జీవి నిర్దేశన ప్రయాణంలో ఎవరు పరమావధికి వెళ్ళారు, ఎవరు వెళ్ళలేదు, ఇంద్రుడు అభివృద్ధి కూడా వెళ్ళారు, ఎవరికి ముందు కలిగి వెళ్ళలేకపోయారు. అంటే ఇదంతా కూడా ఎవరిని ఆధారపడిందంటే ఈశ్వరునేందు కాదు, ఈశ్వరునికి తెలుగుతున్నటువంటి గురువులేందు, మహర్షి యొక్క మార్గములందు వారు చూపించిన మార్గంలో వెళ్ళిన వారికి పరిణామాలు వస్తున్నాయి. ఈ విషయం ఈ మహారహస్యం గుర్తించినటువంటి ఆర్య సంస్కృతిలో ఆ మహర్షులకు ఆ గురువులకు ఉండేటువంటి స్థానం ఈశ్వరుడు కూడా పెట్టి ఈశ్వరుని గురువు లేని వారు చేస్తే అతడు భయంకరుడు. ఈయన అడిగిన మూర్ఖంతో మూర్ఖతతో ఉండినటువంటి ఈయన కోరికలను భయంకరమైన రూపంలో అతడికి ప్రసంగించి అతడికి ఆత్మనాథన హేతు అయ్యేటటువంటి ఒక మహర్షి ఈశ్వరుడు. అతడు అనుగ్రహం అంటూ ఉంటే ఏ జీవి నుంచి ప్రత్యేకమైన అనుగ్రహం ఉండదు, జగత్తు మీద మొత్తం అనుగ్రహం ఉంది. ఈ జగత్తులో జీవులు పరిణామ వెళ్ళడం కోరికలు సృష్టించడమనేటువంటి పేరు అనుగ్రహం. అనుగ్రహం పేరు పెట్టాడు సృష్టి పెద్దలు. అనుగ్రహం అంటే లేకపోతే అపరిణామంగా అపరిణామంలో జీవులు ఇలా పడుతుంటారు, రాక్షసులు రాక్షసులుగానే ఉంటాడు, మూర్ఖుడు మూర్ఖుడుగా ఉంటాడు, పశువు పశువులుగానే ఉంటాడు. అతడికి ముందుగతి లేదు, ముందుగతి కురదు. ఉండాలంటే ప్రకృతిలో ఉండాలి, ఉండాలి, శరీరాలు ధరించాలి, కష్టాన్ని అనుభవించాలి, పాపం చేయాలి, పాపభవన స్వరూపం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి, పుణ్యం చేసి పుణ్యభవనం ఎలా ఉంటుందో కూడా అర్థం చేసుకున్న తర్వాత విజ్ఞానం కలుగుతుంది మనిషికి. ఓహో ఇల్లన్నమాట, ఇది తిండి రద్దు చేస్తుంది, ఇది తిండి మరుగు వస్తుంది. తిన్న తర్వాత అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు, ఆ తర్వాత సరైన మార్గంలో పెడతారు. ఇది మార్గాన్ని మనకి నిర్మాణం చేసి జగత్తునిచ్చేటువంటి ఈశ్వరుడు పరమపురుడు విరాపురుడు పరమేశ్వరుడు సృష్టి యొక్క అతడికి అనుగ్రహాన్ని తిరుగుధనం అంటారు వెనక్కి తీసుకోవడం, సృష్టిని తనలో అనుగ్రహం అంటారు మళ్ళీ జగత్ తనలోంచి బయటికి బదిలిపెట్టడం. ఆఖరికి ఈ జీవి అంతా కూడా పరిణామం తిరిగి తనలోకి రావాలనే సంకల్పం ఒకటే ఉంది కానీ ఈ జీవులు ఆ జీవులు వేరు ఈ జీవుని అనేది ఒక బుద్ధి, మరొక జీవుని మరొక బుద్ధి, వీళ్ళు ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం అంటే ఒక జీవుని ఉండదు. ఆఖరి జగత్తు అనుగ్రహం బాగా జరిగిందండి. మహర్షులు గురువుని మనం ఎవరైతే అంటామో వాళ్ళు చూపించిన మార్గంలో వెళ్ళడమే మనకి ధర్మము. దానికి వారు చూపించిన మార్గానికి మరొక పేరు ధర్మం. ఈ ధర్మం యొక్క స్వరూపం అర్థం చేసుకోవడానికి స్వరూపం కాలేదు. మహాభారతంలో ధర్మరాజు అని పేరెత్తుకున్నటువంటి ధర్మదేవత యొక్క అవసరం పుట్టినటువంటి అతడికి ధర్మం అంటే ఏదని మళ్ళీ అందరం ఇప్పుడు యుద్ధాంతం చేసి గెలిచి వాళ్ళని తగ్గి తన పట్టాలు తీసుకున్న తర్వాత ఇంకా ధర్మం అంటే ఏంటంటే అది సులభంగా తెలిసేది కాదు నాకు. అయితే మరి నాకు తెలుస్తుంది లేదండి, ఆయనకి ఎందుకు తెలియదు నాలంటే వాడు అంటే నేను తెలియదని కూడా ఏంటో తెలియదు నాకు. ఆ తెలియని దృశ్యలో ఉండడంటే నాకు తెలియదని తెలిసిన తర్వాత జ్ఞానోదయానికి ముందు మార్గం ఏర్పడింది. అతడు వివేకం ఉంటాడు కాబట్టి అతడికి అలాంటి సందేహం కలిగింది. ఆఖరు వెళ్ళి ఎవరిని అడిగారు, కృష్ణుని అడిగితే నువ్వు నా తమ్ముడికి ధర్మం ఆఖరికి అర్జునుడు చెప్తున్నావు అని నాకు తెలియదు కదా బోధనాలు చేయంటే నాకంటే పెద్దవాడు అక్కడ ఉన్నాడు ఊళ్ళో ఉంటాడు దేవరాయన భీష్మాచార్యుడు అదే తాగు సిద్ధంగా ఉన్నాడు మా తాత ఆయన యుద్ధం చేశాం మేమే ఆయన దొరికాం అందరూ నువ్వు వెళ్ళి ఆయన అడుగు ధర్మం. అందుకని తన సాన్నిధ్యం అక్కడ ప్రసాదించి తన దైవం అక్కడ నిలబడి భీష్ముడికి అక్కడ ధర్మం ప్రబోధం చేయించాడు. ఏమి ధర్మం తాత రేపు తాత నీకు చాలా కష్టంలో ఉన్నావు, ప్రాణోత్సవం అర్థమే నీకు దగ్గరికి వస్తుంది, శరీరం అంతా బాధిస్తే నీ శరీరంతో దాని మీద పడుతున్నావు, నాకు నీవు పోతే సందేహం తీర్చేవాళ్ళు ఎవరు లేదని శ్రీకృష్ణుడు మాత్రం చెప్తున్నాడు అని చెప్పి పరమసత్యం కాబట్టి నేను ఆశ్రయిస్తున్నాను. అన్ని ధర్మాలు ఆయన వల్ల తెలుసుకున్నాడు. కృష్ణ పరమాత్మ ఏమంటాడు, ఆయన ఎదుర్కోవడానికి ధర్మం తెలియని వాడా అంటే ఆయన చెప్పవలసిన ధర్మం అయిపోయింది ఒకసారి చెప్తాడు. గీతోపదేశం అయిపోయింది యుద్ధ ప్రారంభంలో, ఇది యుద్ధమంతమంది చెప్పింది ధర్మం. ఎవరు పట్టాలు చేయడం కోసం ఎంతమంది తెచ్చారో
భూమికి కావాలి ఇప్పుడు జ్ఞానం. యుద్ధం చేయాల్సిన వాడికి మాత్రం యుద్ధం యొక్క పరిణామమైనటువంటి పట్టాభిషేక ప్రాప్తి ఎవరికైతే ఉంది ఇతరికి బోధ. ఇక్కడ భీష్ముడు ఎవరయ్యా? దేవతాశంభూతుడే అతడు. వసతి వసూలు ఒకడు. ఎప్పుడు వసతి అంటే ఎప్పుడు ఉంటారని అర్థం. ఎప్పుడు ఉంటారు వసతిర్గానికి ఐశ్వర్యం అనుభవాలి లేకుండా విష్ణు ఐశ్వర్యం అని చెప్తారు. అట్లా ఎప్పుడు ఉండేది అంటే సాక్షిభూతమే ఉంటారు వాళ్ళు. ఎప్పుడు ఉండడం అంటే అర్థం ఉంటే ఎప్పుడు తెలివిగా లోకం యొక్క నడక పోకడ జీవిత పరిణామాలు అన్నీ చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళకు మాట జ్ఞానం నచ్చించలేక ఏ వజ్రష్ణ హత్య లాంటి యొక్క అపగాదం చేసి రెండు చెట్లు భూములు అని వచ్చి పడతారు దేవుడు యొక్క స్థితి. ఆ తర్వాత అక్కడ ఉంటే అర్థం కానటువంటి ధర్మ లక్షణం సూక్ష్మం భూలోకానికి శాపగ్రతని వచ్చి పుట్టి తిరిగిన తర్వాత అతని జీవనధనంలో ఉండేటటువంటి ధార్మిక ప్రవృత్తి భీష్మము భీష్మ స్వరూపుడైనటువంటి అతడు భయంకరమైన రసాయన దీక్షతో చేసి మహాచుర దీక్షను చేసి తన కడితే కాబట్టి అతని యొక్క అనుభవంలో ఈ సృష్టిలో ధర్మ సమగ్రం ఎలా ఉందో అతనిదే తెలుసుకో. నేను పరమేశ్వరుడు కావచ్చు, నేను బ్రహ్మని బ్రహ్మవస్తుంది కావచ్చు, నేను చెప్తే నీకు అర్థమయ్యేది కాదు. ధర్మం ఇక్కడ అనుభవించిన వాడు ఇతరులు చెప్తాడు, వీళ్ళలో ధర్మాన్ని ఇక్కడ చెప్తాడు. జీవలక్ష్మంతో కాదు వీటి అనుభవాలు అని చెప్తాడు కృష్ణ. యువకులను ధర్మాన్ని గురించి చెప్తాడు, ధర్మాన్ని గురించి అన్ని విధములు అన్ని తెలుసుకుని ప్రమాదం అని చెప్పి మోక్ష ధర్మం ఏంటి అని అడుగుతాడు. మోక్ష ధర్మం అనే పేరు ఈ ధర్మాన్ని ఆశ్రయించి మోక్ష మార్గంలో ఉన్నట్టు లెక్క. ఈ ధర్మాన్ని ఆశ్రయించి ఈ అధర్మములను ప్రవేశిస్తే మోక్ష మార్గంలో ఉన్నవారు అవుతారు. మోక్షమే ఉండవచ్చు, మోక్షమందు కోరిక ఉండవచ్చు, అది లేదు. మోక్షమందు కోరిక ఉన్నవారందరూ మోక్ష మార్గంలో ఉన్నారని కాదు అర్థం. అక్కడ మోక్ష ధర్మం అనేది ఒకటి దాని గురించి. కాబట్టి విచిత్రమైనటువంటి మోక్ష మార్గం మోక్ష ధర్మం అనే ఒక మాట ఆ మహాభారతంలో వాడబడి అంటే ముక్తి కలిగిన వారు చాలా మంది ఉన్నారు. కానీ ఒక మార్గాన్ని ఆయన కావాలి, గురువు కావాలి. మళ్ళీ మోక్షమంది ఇచ్చేటప్పటికీ మళ్ళీ గురువు మోక్షమంది గురువులేదు. ఇక్కడ సుఖపడడం అంటే ఇక్కడ సుఖపడడం నరకానికి పోకుండా చదువుకునే మార్గం చెప్పడానికి గురువు ఇక్కడ అనే పేరు నారాయణకి పోవచ్చు. తర్వాత అక్కడ గురువు కావాలి. ఈ ప్రకృతి భవిష్యత్తు ఎట్లా ఉందంటే ఎలాంటి మోహంలో మనిషిని పడేస్తుందంటే ఈ ధనాపుత్రుల కోసం, ఈ ధనం కోసం, ఈ పదవుల కోసం, ఈ ధనం కోసం పుణ్యం చేసేవాడు దీనికోసమే చేస్తున్నాడు, పాపం చేసేవాడు దీనికోసమే చేస్తున్నాడు. పాపం చేసి ధనం సంపాదించేవాడు పుణ్యం చేసి ధనం సంపాదించున్నాడు. పాపం చేసి బాధాన్ని పోషిందాం అనుకునేవాడు ఎవరు? పుణ్యం చేసి సంపాదించుకుందాం, వీళ్ళని సంపాదించుకుందాం అనుకునేవాడు. ఇంకా ఈ మోహమే పాపానికి పుణ్యానికి సమానమైన హేతు అవుతుంది. ఈ చిత్రం ఇలా ఎందుకు చేస్తుందంటే వాళ్ళ సంస్కారాన్ని బట్టి రూపంలో చక్కని ధనం సంపాదించవచ్చు చదువుపెట్టాలనుకునేవాడు ఒకడు, పుణ్యం చేస్తే తప్పు వస్తుందేమో వెళ్ళాలనుకునేవాడు ఒకడు, మొత్తం ఎదటి దేవి మాత్రం సంసారం వస్తుంది. ఇక్కడ 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 ఆయుర్భాగ్య ఇక్కడ ఇక్కడ ఏదో పుణ్యపాపాలు చేసేటువంటి ప్రకృతి దాంట్లో నీ సంస్కారాలు ఎలా ఉన్నాయి అలా చేయడం కాదు. నీ తల్లిదండ్రులు అయితే దానం చేస్తారు, దానే ఉంది. ఆ దానం చేయడం పెద్ద తల్లిదండ్రులు కాబట్టి సుగుణంతో దానం చేసిన సరితో దాని మీద ధర్మ చుట్టూ ఒకటి ఉంటుంది. ఈ యోగ్యమైనటువంటి దానము అర్జున తెలుసుకోవాలి. ఏది అయోగ్యమైన దానము అది కూడా చేయాలి. కర్మ సత్వంగా కానీ కర్మ ఉంటుంది కానీ దానికి వెళ్ళడానికి ఆధర్మ దాపకుండా వచ్చింది. కర్మ క్రూరంగా కనబడుతుంది ఒకసారి, దానికి వెళ్ళడానికి ఒక ధర్మం ఉండవచ్చు. కాబట్టి పాపంగా లేదంటే రెండు పాపంగా కనబడి పుణ్యంగా కనబడేటటువంటిది బయటికి బాధ్యంగా ఇతరులు కనబడేటువంటి కర్మ కనుక ధర్మధర్మలు వేరుగా ఉంటాయి. ఆ ధర్మం లేకుంటే నీకు ఏదైనా ధర్మమే అవుతుంది. ఏ ధర్మించిన అభ్యర్థి కలుగుతుంది, ఏ పని చేసినా చేయకుండా కలుగుతుంది. ధర్మాన్ని కలుసుకో అని చెప్పి ఆ ప్రయత్నం
ధర్మేశ్వరు ధర్మ అర్థ కామ మోక్షం నాలుగునే అందరికీ ఎప్పుడు చూస్తూనే ఉంటారు. కానీ ఎందుకు చూస్తాడంటే అర్ధకామం వరకు ముందు చూస్తాడు ధర్మ. అర్ధకామం ముందు రెండు తర్వాత ధర్మాన్ని తెలుసుకోవచ్చు, మోక్షానికి ముందు కాదు. అర్ధకామం జరిగితే ముందు ధర్మం తెలుసుకోవచ్చు. అర్ధకామములు ధర్మ చేత ధర్మ చూరితమై ఉండవచ్చు. ధర్మాన్ని తెలుసుకునే అర్ధకామాన్ని సంపాదించమని వాళ్ళు తెలియదు. అర్ధకామం ఎవరైనా సంపాదించవచ్చు, కానీ ధర్మంలో సంపాదిస్తే నీకు శంఖములు రావు, నీకు నాగములు పో చెప్పుకోవాలి. కానీ వారి పరిణామంతో ఒక నాలుగు వారి జరిగే ప్రయత్నించి తెలుస్తుంది. తన నాగము ప్రార్థాన్ని ఆశ్రయించాలని గుర్తుపెట్టుకోవాలి. అంటే అన్ని ధర్మమైతే ధర్మ స్వరూపుడే అయినటువంటి ధర్మం నుంచి మళ్ళీ బోధ కావాల్సి వచ్చింది. ఇప్పుడు బయటకెళ్ళి ఆ ప్రబోధం కారణాత్మ స్థలంతులు శ్రీకృష్ణుడు యొక్క దగ్గర ప్రయాణంలో ప్రబోధం చేయించారు. భగవంతుడే ముందు ఏంటంటే ఇందులో ఎమ్మెల్యే నిర్దేశండి, తాను నీకు సరిగ్గా చెప్పడు మనుషులు ఈ విషయం యొక్క గురువు విజయనే ఈ సింహోడికి బోధించలేదనేటువంటిది ఆయన ఉద్దేశం. ధర్మం మాకు తెలిసినటువంటి ధర్మరాజాలు యుద్ధం చేయడం పాపం అనుకోవడము, పెద్ద పాపం అనుకోవడము, క్షత్రియ ధర్మాన్ని మర్చిపోయి నీరు లేకపోవడము అనేటటువంటి అభిమానాన్ని ధర్మం తెలిసింది అనుకున్నప్పుడు చేసిన పొరపాటుకి యుద్ధంలో భగవంతుడిగా చెప్పవలసి వచ్చింది. ధర్మం తెలిసిన అనుకునే వాళ్ళు చేసే పొరపాటు భగవంతుడి చెప్పవలసి వచ్చింది. ఆధర్మంలో ఉండేవాడు ఇవాళ సహజంగా ఏదో తన పాపం గుండె చేస్తా ప్రతి వ్యక్తి భోగ చేస్తున్నాడు ఆయన గదెత్తన అభివృద్ధి ఇక్కడ రాజు ఎక్కడ ఉంది. నాకు ధర్మం తెలియదు, నాకు తెలుసు తెలియదు, ఆయన తెలుసు తెలుసు. నేను అభివృద్ధి నేను ఎలా చేసినా నా ధర్మం పోయింది చేస్తాను. నాకు సర్వధర్మం తెలుసునే మహాపండితుడు నేను, నాకు తాత్వీ కాలాలన్నది నేను చూపించుకుంటే అనుకుంటూ ఒక అధర్మాన్ని ఆచరిస్తుంది తప్పు చేస్తాను. ఎక్కడ తప్పు అవుతుంది అది విశ్వవిద్యాలయం ఆవశ్యకత వచ్చింది. అట్టి స్థితిలో అర్జునుడు గారు బాగు చేయడం. అందువల్ల భగవంతుని యొక్క అనుగ్రహానికి ఎప్పుడు కోరాలంటే అదే మన కాదు ఏది ధర్మము మొదటి చెప్తూ నీ అంతర్గతంలో ధర్మ చదువు ధర్మ జ్ఞాన ప్రదాతలు ధర్మ మార్గ దర్శిలు నన్ను ఎప్పుడు ముందు తెలుస్తూ ఈ విధంగా భగవంతుని యాచించాలి, అడగాలి. అడిగి ఏ అనిపించుకున్నా ఏం ఇస్తాడు రాజు అడిగి ఇవ్వడలేదని వాళ్ళ ప్రమాదం జరిగింది. కానీ ఏ అడగాలి గురువు అడగాలి లేదా గురువు అడగకుండా భగవంతుడినే ధర్మస్వరూపం తెలియలేక మనం అడగాలి లేదా మంచి గురువు కార్యక్రమాలు ఉండాలి. ఎన్నుకోకూడదు మనం విడిపించే సరికి మనకు సాధించాలి. ఎందుకంటే మన దగ్గర ఇంటర్వ్యూ అభివృద్ధి మనకి పెట్టరు. ఎవరి మనం వెళ్ళి ఎదుర్కొంటాం అడగాలి. అయితే ఇంటి మనం అది కాదు బాగా సంవత్సరాలు గురువులు చేస్తారు భగవంతుని ప్రార్థించాలయా మంచి గురువు కావాలి. భగవంతున్నారు ఇప్పుడే మంచి గురువుని అడగచ్చుగా నాగదర్శకులు అడగచ్చు నాతో మాట్లాడేవాడు నా అందరికీ తినేవాడు ఇంటికి వచ్చి సాధించేవాడు అన్నం పెట్టేవాడు నాతో మాట్లాడేవాడు నాతో వాళ్ళు చేయడం నేను ఏమిచ్చిన తిట్టిన రాయవాడు నా మీద ఎప్పుడు గౌరవించే మంచిదే కదా అతని తల్లి తల్లి హృదయం అలానే నాకు కావాలి. ఏ కూడా కూడా నాకు హక్కు ఉంటుందో ఆయన నచ్చిన కోరుతూ ఉంటాడో ఉద్యోగం దగ్గర ఎవరైతే ఉంటాడో ఆ పరిస్థితి ఆ ఉద్యోగం అసలు మనకు అసలుకోకుండా ఉంటాడు. అట్టి మన మాట మన గురువు మన అది వచ్చి అలాంటి గురువుగా వాళ్ళు దర్శించారు. వాళ్ళు
దైవానుభూతులు భూలోకంలో ధర్మ సంస్థాపన కోసం ఆయనకి అనుయాయులు వచ్చినవారు కాబట్టి మానవులు కట్టారు, ఆయన గ్రహించారు. ఎదురు కూడా మనకి పోతూ అన్ని ఏదో శాస్త్రంలో నేను చదువుకుంటాను, నా తల్లి నేను చూసుకుంటాను, నేనే నిధి చేసుకుంటాను, నేను తరలి చేసుకుంటాను అని చెప్పకండి. ఒక ఎవరైనా చేసే కూడా నాకు సిద్ధివాడు కదేమో అంటే ఒక చెప్పారు ఏంటంటే భగవంతుడు అనేక విధాలుగా ఈ మానవ మనల్ని పరీక్ష చేస్తుంది. భగవంతుడు పరీక్ష అనుకుంటాను నాకు పరీక్ష ఎవరు బ్రహ్మానుడు అక్కడ పరీక్ష రాగలరు కాబట్టి అతని పరీక్ష చేయరు. మాలిన్య వస్తువు చేత నిర్మాణం చేయబడిన దేవత కాబట్టి దాంతో మనం నిత్యం మాలతో సహజీవనం చేస్తున్నాం కాబట్టి అది మిమ్మల్ని పరీక్షిస్తుంది. మనం ఎప్పుడు పరీక్షిస్తుంది, జ్ఞాన ప్రదేశం మనకు చేసినప్పుడు ఆ జ్ఞానాన్ని గురించి నాది మాలిన్య వస్తువు చేత నిర్మాణం చేయబడిన దేవత కాబట్టి దాంతో మనం నిత్యం మాయతో సహజీవనం చేస్తున్నాం కాబట్టి అది మిమ్మల్ని పరీక్షిస్తుంది. మన నిత్యం నిత్యం పరీక్షిస్తుంది జ్ఞాన ప్రదేశం మనకు చేసినప్పుడు ఆ జ్ఞానాన్ని గురించి నాకు పరీక్ష ఉంది, నాకు నేను జ్ఞానాన్ని అనుకున్న సమయం వచ్చి మాయ పరీక్ష చేస్తుంది. అది అప్పుడు మనం పరీక్ష ఇస్తున్నాం అన్నమాట. జ్ఞానాన్ని అనుకుంటా మీరు పరీక్ష రాస్తున్నారు, మీరు పరీక్ష చేస్తున్నారు. ఆ పరీక్ష సమయంలో చిత్రమైనది ఉంటాయి. మనంటే మూర్ఖుడుగా కనిపించేవాడు, పిచ్చివాడుగా కనిపించేవాడు, బాలుడుగా కనిపించేవాడు, ఉన్మూతుడుగా కనిపించేవాడు, అధ్యయనంలో ఉండేవాడు, మరణం వస్తున్నది ఎందుకు మందు లేనివాడుగా కనిపించేది మూర్ఖుడు చేత పరమదత్వం మనకి చేపిస్తుంది అన్నమాట. ఉద్దేశం ఏంటంటే అది మీరు స్వీకరిస్తారా, మీరు మనుషులు చెప్పిన వాళ్ళని దూరం చేస్తారా, చిచి ఎదురుకుంటే వచ్చింది తెలుసుకునేటప్పటికీ పరీక్ష వచ్చింది అన్నమాట. ఆయన తెల్లవారులోని వెళ్ళి విశ్వేశ్వరుని దర్శించి నమస్కరించి నేను జగద్గురుతో నేను అభివృద్ధి చేశాను, ఏమి చెప్పాను, నాలో ఏం జ్ఞానం అభివృద్ధి నాకు తెలియదు, దయచేసి నేనే దాన్ని ఆ మాధుర్యాన్ని కలిగితే ధర్మిడు అవుతాను, నేను అనుగ్రహించవలసిందని ప్రార్థించి చుట్టుగా చక్కగా మడిగా ఎవరు వస్తారు. ఇద్దరు వచ్చేటప్పటికి చండాల రూపంలో ఏ నేతలు తప్పుకుని రక్తం కాకుండా నాటితో మరి దాన్ని చూస్తూ కూడా స్నానం చేస్తాను. ముట్టుమొక్కలు కుక్కలు ఎక్కడ పరమించినటువంటి స్వరూపం ఆనందంగా కూడా వస్తారు. ఆయన తప్పు శిష్యుడు తప్పుకోమంటే రండి మీరు రమ్మని ఆగ్రహాలు వచ్చి నాయన తప్పు వెళ్ళాలి మళ్ళీ తప్పుకుని నమస్కరిస్తారా? అతన్ని ఉదరించిన పరమేశ్వరుడు పరమేశ్వరుడు అయ్యా నన్ను ఎవరిని తప్పుకోమంటారు? పది రూపాత్మైన ఈ శరీరాన్ని తప్పుకోమంటారా? నీ శరీరానికి నా శరీరానికి ఏమైనా భేదం ఉందా? ఏమి లేదు. ఈ నాలుగు జీవాత్మను తప్పుకోమంటారా? జీవాత్మ సర్వాంతరేమి పరమాత్మ ఏమి చెప్పింది చెప్పారు. అది అంతరం లేకపోతే వస్తే ఎక్కడ తప్పుకుంటుంది? ఓ మూడు పిల్లలు కూర్చుంటే ఎక్కడ తీసుకొచ్చి పెడతాం? గదంతా అల్లుకుపోయి లేకపోతే గాలిని ఎక్కడ తప్పించుకుంటామా? అంతర్గాత్రి వస్తుంది ఎక్కడ పక్కలు కలగమంటారా? విచిత్రమైన ప్రశ్న. ఆయన పరీక్ష చేయగలిగిన ఆయన ఉద్బోధన చేయగలిగినటువంటి ప్రశ్న కలిగిన వాళ్ళు ఎవరు పరమేశ్వరుడు? ఆ అంతకుముందు ప్రార్థన చేసిన చిత్తశుద్ధితులు ఉన్నారు అక్కడ. జ్ఞానాన్ని ఇమ్మని అజ్ఞానాన్ని తొలగించమని అడిగారు, అడిగితేనే వస్తాడు కానీ అడగకపోతే నేనే పడుతున్నాను. ఆయనే పాటించుకుని సర్వతీర్థం అనుగ్రహించి అక్కడికి వెళ్ళి నేను జగద్గురు పెట్టుకుంటే ఆయన జోలికి వచ్చేవాడు కదా. ఆయన ప్రార్థిస్తే వచ్చాడు ఈశ్వరుడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఈశ్వరుడు ప్రార్థించాడు నాకు నాకు అజ్ఞానం అభివృద్ధి ఉంటే తొలగించడం. అందుకని బయటకు వెళ్ళి రాంతాన్ని దర్శనం ఇచ్చాడు కానీ ఈ రూపంలో
ఆయన జగద్గురువుగా తను తాను ప్రచారం చేసుకుంటే ఆయన ఏం అర్హులు లేదు. ఆయన ఎవరు? ఆ భగవంతుడికి ఏం అధ్యక్షులు లేదు అసలు. నేను భగవంతుడిని చెప్పుకుంటే ఆయన వినిపించుకోడు, పట్టించుకోడు. నేను నెరవేర్చుకుంటాను చెప్పుకుంటున్నాడు ఎలాగా అనుకుంటాను కోపం కాదు. ఆయన అనిపించుకోడు, ఆయన పట్టించుకోడు. నేను ఎవరుతున్న చెప్తే కూడా ఎప్పుడు ఆయనకి ఆయన కోపడు రా. ఆయన చేసి నష్టం లేదు కాబట్టి, ఆయన నష్టం లేదు కాబట్టి సాక్షిని అంటారు. సాక్షి సాక్షి అతని సాక్షిని ఒక కర్తగా మన ఎందు ఒక కర్తృత్వం జరిగిన కర్తగా మార్చుకోవాలి అంటే ప్రార్థన చేయాలి. లేకపోతే సాక్షి ప్రకృతిలో ఉన్న శక్తులు ఉన్నాయి, వాటికి సంతృప్తం లేదు. ఇది ఎలక్ట్రిసిటీ ఉంది, ఏదో మ్యాగ్నెటిక్ ఉంది, ఏదైనా చేస్తుంది మనం చేస్తున్నాం. వాటికి సంకల్పం ఉంది, మన వాటిని ఎలాగంటే అలాగ మనం నష్టమైనవి. అలాంటి జగ్యక్షు యంత్రులను మనం నిర్మాణం చేసుకుంటే ఆ విధంగానే చేసిన వాడు మనుషులు ప్రయాణం గుర్తు. దీన్ని బట్టి భగవంతుని ఎప్పుడు ఇక్కడ జ్ఞానమార్గాన్ని ఉపయోగించమని మనం మన పరిశుద్ధులు చేయమని ప్రార్థించాల్సిన ఆవశ్యకత మనందరికీ ఉంది. భగవంతుడు భగవంతుడిగా వస్తే వరాలిచ్చిపోతాడు, గురువును రమ్మనంటే మార్గదర్శకుని తన దగ్గరికి మళ్ళీ తీసుకుంటాడు. తన దగ్గర ఎందుకంటే ఎక్కడో అంతకాలంలో 45 లోపల కింద బావులు నీళ్లు ఉంటాయి, చేరంటారు. కింద ఉన్నటువంటి నేలని పైన నిలబెట్టి తాగబెట్టి ఓ పాత్రను కేంద్రం నుంచి నీళ్ళు తెచ్చుకుంటాడు. ఆ విధంగా అంతకాలంలో ఎక్కడో అర్థార్థులు పడుతుంటే అజ్ఞాన రూపంలో ఉన్న నీళ్ళని ఆపడ తీసుకుంటే తప్ప నీళ్ళు పైకి రాగలవా? అలాగే జీవలక్ష్మణం జీవులు అలాగే ఉంటారు. కాబట్టి ఈ దశలో మనం ఇదే అనుకునేటువంటి కూడా మనందరికీ గురువు ఉండాలి. ఆ గురువు అనేవాడు మనుషుల కూడా ఉండాలనే గురువు లేదు. అంతకన్నాడు ఒక ప్రబోధన చేసేటువంటి అతను వాణిగా అతను మనలో మనకి అలా ప్రార్థిస్తే అలా కలుగుతాడు. ఆ తర్వాత మనకి ఏదైనా సరే బోధ చేయాలి అంటే మానవ చరిత్రమైన జీవితంలో ప్రబోధం జరిగినప్పుడు అలా చిన్న పరీక్ష వస్తుంది. ప్రబోధానికి ముందు పరీక్ష, పరీక్షలోనే ప్రబోధం. పరీక్ష లేకపోతే సర్టిఫికేట్ లేదు, సర్టిఫికేట్ లేదు, డిగ్రీ లేదు, డిగ్రీ లేదు, ఉద్యోగం లేదు. చదువుకుంటే ఉద్యోగం వస్తుందా? పరీక్ష చేస్తే ఉద్యోగం వస్తుంది. పరీక్ష చేస్తేనే సర్టిఫికేట్, సర్టిఫికేట్ ఇస్తేనే డిగ్రీ, డిగ్రీ ఉద్యోగం. ఎంతకాలం చదువుకున్నాను, అన్ని చదువుకున్నాను, పరీక్ష మాత్రం రాలేదు అంటే ఉన్నత ఉద్యోగం కూడా ఇంజనీరింగ్ వాళ్ళు అలా వచ్చి పరీక్ష చేయాలి. ఫలం లేదు, ఫలచంద్రమే పరీక్ష. ఈ పరీక్ష మనం ఏది భగవంతుడు పరీక్షిస్తారని కాదు, ఈ మాయ మనం ఉండే జ్ఞానాన్ని గీతున్నది. ఈ బంగారం ఏమాత్రం 22 ఆయట 18 ఆయట గీతున్నది కదా చూస్తుంది. అందులో అద్భుతాడు మనిషి బాగా ఆ బంగారాన్ని ఎలాగో ఆ గడుసుగా ఉండేటువంటి నెక్స్ట్ కార్యక్రమం ఎలా రాస్తామో అలా అడుగుతాడు. అలా ఆడకపోతే ఇవన్నీ తెలియదు. ఆ వరం ఎటువంటిది ఎత్తమైనటువంటి పరిశీలి. కాబట్టి ఈ గ్రహణతోటే ప్రతి ఒక్కరు కష్టాన్ని కర్మక్షణ హేతువుగా ఆలోచించాలి. తాత్విక చింతన కలిగి ఉన్నవాడైనా ఉండేటట్టయితే పరీక్ష దాని తాత్విక చింతన అంటే పరీక్ష. తాత్విక చింతన కలిగేవాడికి కర్మక్షయం. ఏమైనప్పటికీ కష్టాన్ని చూసి దుఃఖపడి కుంగిపోకూడదు. అలాగే కుంగిపోకూడదు ధనాలు వచ్చినప్పుడు. ఆ విధంగా ధైర్యం అంత్యత సంపద చెప్తాను. చిన్న మాత్రమే పెద్ద చెప్పారు మన గురువులే. ఒకరి 32 గురువులు అంటాడు ఆయన కోసం పక్షి శాతం కొంత అందరి గురువులే. అంటే ప్రతి జీవి ప్రతి సంఘటన ప్రతి చుట్టూ పుట్టాలని బోధ చేస్తుంది. ఇంత చిత్రం అంటే తన విద్యార్థిని ఉండిపోయాడు జీవితంలో తెలుగుతూనే ఉన్నాడు. ఎవరన్నా ఏదైనా సరే ఓ పక్షి చూసినట్టు దీని ఎవరైనా అర్థం ఉందేమో నా చెబుతున్నామో ఇది. కాబట్టి భగవంతుడు సాధనుడికి భూస్వరూపుడు ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నాడు. రాక్షసుడికి మోక్షంగా ఉండే వివరాలు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. నాగన హితుడు ఆకలి ఉన్నాడు. భక్తుడికి పాలన చేయడుగా ఉన్నాడు.
జ్ఞానదృష్టి నేత్రాల పదార్థాలు ఉన్నాడు. ఇంత జీవుడు ఏ విధంగా అతన్ని స్పందిస్తాడో అట్టి పాత్రని అతను ధరించి మనకి మార్గదర్శకులు అవుతున్నాడు. ఇది మాత్రమే ఈ పదం మాత్రమే ఇది నిజమైన ఇతరులు ఈ జీవుడు ఈ జీవితం కూడా పరమేశ్వరుడు ఉంటాడు. అతని అమానులు చేసి ఎందుకు ఈ ఫలం సంపాదించాలని చెప్తాను. ఈ విశ్రాంతి పరమేశ్వరుడు అవతారములు గురు స్వరూపంగా వచ్చిన వాళ్ళని నడుచుకుంటే ఎంతో మంది ఉన్నారు. ఏదో చాలా గొప్పది మాకు జరిగి రాజయ్య మాత్రం మాకు తెలుసు దూరం దాన్ని చుట్టుతిరిగి వెళ్తున్నారు మీ లోకంలో దగ్గరగా నేను చెప్తాను అని అక్కడ ఆ చిత్రపటంలో ఉన్న మహర్షి చెప్పారు. ఆయన చాలా దగ్గరగా బ్రహ్మాండ అంటే లేదు తెలియలేదు అలా చుట్టూ తిరిగి వెళ్తున్నాను. ఈ యోగానికి ఏ వినాలు అని చెప్పిన చాలా కొత్త విషయం కొత్తగా చెప్తారు పాత విషయం. మేము ఎక్కడప్పుడే మాకు చాలా విషయాలు తెలుసుకుని యోగం మాకు కడతామనుకో ఊరిలో కనబడుతుంది అనుకున్న అహంకరించినటువంటి సామాన్య యోగులకు అతి సూక్ష్మమైన మార్గం చెప్పారు. ఆయన్ని స్మరిస్తే ఎంత సూక్ష్మ దర్శి ఇంక ఎంత నిరాడంబరంగా ఉన్నారు. ఆయన ఆయన చేసినటువంటి పని ఎందుకు ఇతరులు చేయలేకపోయారు, ఆయన ఎవరిని ఆశ్రయించారు, ఆయన ఎలా జీవించారు, భగవంతుడి దగ్గరికి వెళ్ళారు, తండ్రిని పిలిచాడు ఆయన అప్ప అనుకుంటాడు. మమ్మల్ని ఉత్సాహం చెప్పారు భగవంతుని తండ్రిగా ఆరాధించేవాడు మరి యోగ తపస్య జ్ఞాన జ్ఞాన్య వేదాంత్య బ్రహ్మవేత్త పౌర్ణమాసలో భగవంతుడు లేడు. యోగంలోనూ సాంఖ్యంలోనూ సాంఖ్యంలో కూడా ఈశ్వరుడు లేడు. ఈశ్వరుని ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళి యోగి జ్ఞాని బ్రహ్మజ్ఞాని అయి ఈశ్వరుని దూరం ఏమిటి? సాంఖ్యం మాగితాడు మతం యోగ మాగితాడు ఈశ్వరుడు మాత్రమే యోగం అని అంటాం కదా అటు యోగం అడుగుతాడు ఎవరు ఇస్తాడు ఎవరు కాదు అతడు పరమేశ్వరుడు ముందు చెప్పడం కోసం ఎందుకు దగ్గరగా ఉందని జ్ఞాపకం చేయడం ఈ కళలో మీరు కుట్టుబిట్లాడుతున్నారు యోగ మార్గంలో ఖర్చు పెడుతున్నారు ఈ కృతవర్గానికి ఇంకా అవసరం లేదు ఈ యోగ మార్గం చాలా సన్నిహితంగా ఉన్నది దగ్గరగా అనుకుంటున్నది క్షిప్రంగా సత్యఫలాన్ని పొందినటువంటి వస్తుందని చెప్పడానికి అనుకుంటాం. కవులు సాంఖ్యం చెప్పాడంటాం సాంఖ్యం ఈశ్వర ప్రసక్తే లేదు ఆయన ఏమో ఈశ్వరుడు యొక్క అవతారం అంటాం. కర్ణ వదిలిపెట్టడం అన్నాడు అదేమో చదువు అన్నాడు అయస్సు సహా చెప్పాడు వేరే మార్గానికి వీడి దూరంలో వెళ్ళిపోయినాడంటాం కూర్చుని మళ్ళీ వెళ్ళాలంటాను. కాబట్టి ఏ మార్గంలో ఎలాగ మనకి ఏది పూర్ణం చేసినప్పటికీ ఒకొక్క మాత్రమైన శక్తి పరమేశ్వరుడు ఆశీర్వాదం అంటాను ఆశీర్వాదం అంటాను సత్యమేసి అంటే వేరే చెప్పిన మార్గమే ఆశ్చర్యమని కాదు లేకపోతే నాస్తున్నాం మామూలుగా అంటాం. సత్యఫలాన్ని అనేక మార్గాలు అనేక మంది యోగులు మహర్షులు చేశారు. ఈ సారాంశం ఏంటంటే వేదం ఎవరికి గురించి వచ్చిందో వాడు ప్రధానంగా ప్రధానం గుర్తు తెలపాలంటే స్మృతిని గురువు యొక్క వాక్యాన్ని మనం అవగాహన చేసుకుని ఆ మార్గంలో వెళ్ళినన్నారు. ఇంకా వెళ్ళి వేద మార్గం కానీ తపస్సు కానీ ప్రభుత్వం కానీ సత్ఫలాన్ని ఇస్తుంది లేకపోతే ఆత్మనాథం వేసుకుని కూడా రాక్షసులు వెళ్ళి పరమేశ్వరానికి దాన్ని సంపాదించుకుని స్వార్థం కోసం వినియోగించి ఆత్మనాథం వేసుకుని పొందిన వారు కానీ గురువు ఉపదేశం చేసినటువంటి వేద మార్గం కూడా చదువు. వేద మార్గం అంటే ఏంటంటే దానికి ఒక మతం లేదు అన్ని మతం అభివృద్ధి పుడుతున్నది భూమికి ఒక వృక్షంతో దాని సొంత చెట్లతో భూమి లేదు అన్ని వృక్షం భూమి పుడుతున్నాయి ఇతర వృక్షాలు ఇంట్లో పుడుతున్నాయి శ్వాస ఫలాలు ఇంట్లో పుడుతున్నాయి ఆ విధంగా సర్వమతములకు మూలకారణమైనటువంటిది వేద ఎందుకు అని ఈ మార్గంలో దాన్ని అనుసరించాలి ఏది చేయాలి ఏ యూతు ఏది అయోగ్యము ఆ ఉద్బోధ ఆ బోధ కావాలంటే ఆశ్రయించడం చెప్తున్నాను.
స్వర్గంలో వరకు మనకు లభించినది ఈ నదిన కూడా కాదుగలిగి అనేక మంది మహాత్ములు ప్రసాదృష్టి వచ్చారు వారు చెప్పారు. కాబట్టి ఒకటి మాత్రం మన ఆంధ్రప్రదేశ్ మాత్రం నిరక్షణ అవగలిసింది ఏంటంటే ధర్మం మీద నాకు అంతఃకరణ స్వరూపంలో ఉండి ధర్మ మార్గం నిర్దేశపడే నన్ను మార్గం రక్షించు పోషించు రక్షించు అన్ని నిలయాలన్నీ కూడా వాడాలి నాకు చతురిచ్చేది కాకుండా ఉంటే వాటిని విగ్రహం చేసి ఆ వరాన్ని ఇదిగదు అది నేను ఇప్పుడు చెప్తున్నాను. నాకు ఆర్తనాటం చేసేటువంటి కోరికలు నాకు ప్రసాదించవద్దు. ఎట్లాంటి ఆరాధన చేసిన యజ్ఞం చేసినా అది నాకు సఫలం ఇవ్వకపోతే నేను ఎవరి విజ్ఞేతుడు ఈ దుర్విని అంటే నేను ఏది కృష్ణ నాశనం చేస్తున్నానో దాని గురించి ఆ విమర్శలు కూడా లేదా అని చెప్పి వివేకంగా భగవంతుని ప్రార్థించేటట్టయితే ఆతనే మార్గదర్శకుడు అవుతాడు. ఇంతకన్నా చెప్పవలసినటువంటిది పౌనఃపుణ్యంగా చెప్పి 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 తర్వాత కొత్త విషయాలు ఉన్నాయి. ఇది వింటనే మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడానికి చెబుతున్నప్పుడు నాకు నేను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రసంగం అది గొప్ప ఉంది. సత్యంగా ఆచరించండి. ఇప్పుడు రోజుల్లో